సమస్యనా? నా పేరు రాజమౌళి, నేను జయశంకర్ భూపాలపల్లి నుండి వచ్చాను. నాకు పీజీటీ జేఎల్ జాబ్ వచ్చింది ఇంగ్లీష్లో. ఫిబ్రవరిలో పీజీటీ ఆర్డర్ కాపీ ఇవ్వడం జరిగింది, మార్చిలో జేఎల్ ఆర్డర్ కాపీ ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక ఎలక్షన్ స్టంట్ లాగా ఇచ్చినట్టు అనిపిస్తుంది. అసలు మాకు నిజంగా జాబులు వచ్చినాయా రాలేదా అని అనుమానంతో ఉంది. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు ఆదరబాదరగా మాకేమో ఫిల్ చేశారు, ఇప్పుడు 3 నెలలు దాటింది, ఇప్పటికీ మాకు మమ్మల్ని జాయినింగ్లో చేర్చలేని పరిస్థితి. సో ఈ పరిస్థితులలో మేము అసలు వాస్తవానికి ఎన్నో ఇబ్బందులు పడి ఒక గవర్నమెంట్ జాబ్ రావడం అనేది ఇప్పుడున్న రోజులలో అది సామాన్య విషయం కాదు. మేము నేను గత 2012 నుండి 2022 వరకు నేను ప్రైవేట్ కాలేజీలలో ఒక 10 నెలలు వర్క్ చేశాను. ఎక్కడ చూసినా కానీ మాకు 8 నెలలు 9 నెలల శాలరీ, 5000 10000 ఎప్పుడు తీసేస్తాడో తెలియని ఒక టెన్షన్లో ఉండేది. ఈ బాధలన్నీ పోవాలి అంటే ఒక గవర్నమెంట్ జాబ్ వస్తేనే ఈ బాధలన్నీ తప్పుతాయి అనుకొని ఒక 2-3 సంవత్సరాలు విపరీతమైన రెయిన్ బౌల్ కష్టపడి ప్రిపేర్ అవ్వడం జరిగింది. సో చివరికి జాబ్ సంపాదించిన సంతోషం అనేది మిగలలేని పరిస్థితి. ఎందుకంటే కనీసం ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలో పోతే ప్రైవేట్ కాలేజీలలో తీసుకోవట్లేదు, నీకు జాబ్ వచ్చింది నువ్వు ఎప్పుడు పోతావో తెలియదు అని అంటున్నారు. పోనీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, కనీసం మరి 3 నెలలు అవుతుంది 4 నెలలు అవుతుంది పోస్టింగ్ ఇక్కడ, దీంట్లో 60 డేస్లో తీసుకోవాలని మెన్షన్ చేశారు. ఎలక్షన్ కోర్టుతో ఇది డిలే అయింది, అయితే 60 డేస్లో తీసుకోవాలన్నారు. 60 డేస్ దాటింది, ఇప్పుడు 3 మంత్స్ 4 మంత్స్ కావస్తుంది. ఇప్పటికైనా గవర్నమెంట్ మేల్కొని తొందరగా మాకు జాబ్ ఇచ్చినట్లయితే ఇప్పుడు దాదాపుగా ఒక 9000 పైన ఉన్నారు, 9300 మంది ఎంప్లాయీస్ని ఇప్పుడు గవర్నమెంట్ రోడ్డున పడేసింది. కొంచెం మాకు త్వరగా పోస్టింగ్లు ఇచ్చి మా లైఫ్లోని కాపాడాల్సిందిగా కోరుతున్నాం. ఎలక్షన్ ముందులు ఇచ్చారు, శాలరీ కోసమే ఎలక్షన్స్ కోసమే ఇచ్చారంటారా, మరి 2 మంత్స్ దాటని ఎందుకు ఇవ్వట్లేదు ఇంకా? మరి అయితే మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద అపారమైన నమ్మకం ఉన్నది. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇలాంటివి జరుగుతున్నాయనే టీఆర్ఎస్ గవర్నమెంట్ని ఒక్కొక్కరము 100 ఓట్లు 50 ఓట్లు ఊళ్ళో మాకు మేముగా తిరిగి అన్ఎంప్లాయ్మెంట్ దాదాపుగా కాంగ్రెస్ గవర్నమెంట్కి ఎంతో సపోర్ట్ చేస్తూ టీఆర్ఎస్ గవర్నమెంట్ని ఓడించారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడించి మాకు రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పాలన మీద నమ్మకం ఉంది. బట్ అయినా కానీ ఇప్పుడు మళ్ళీ అదే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే తప్పులు చేస్తుందో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా తప్పులు చేస్తుందేమో అన్న సందేహం మాలో కలుగుతూ ఉన్నది. ఎందుకంటే ఈ డిలే మాకు అలాంటి ఆలోచనలే కల్పిస్తూ ఉంది, రోజు రోజుకి నమ్మకం కోల్పోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. సో కాబట్టి అయ్యా రేవంత్ రెడ్డి గారు కొంచెం మా మీద దయదల్చండి, మా తొందరగా జాబులు ఇచ్చి మా బాధలను కొంచెం పట్టించుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు 60 రోజులు అన్నారు, 60 రోజుల నుండి 100 రోజులు దాటింది, ఇప్పటికీ మాకు మీ దగ్గర నుండి స్పష్టమైన ట్రిబ్ నుండి కానీ లేకపోతే గవర్నమెంట్ నుండి కానీ ఎలాంటి స్పష్టమైన హామీ అనేది లేదు మాకు. సో కాబట్టి మా పిల్లల చదువుకైనా లేకపోతే మేము మధ్యలో ఎక్కడైనా కాలేజీలో కానీ స్కూళ్ళల్లో పోయి కానీ జాయిన్ అయినట్లయితే అక్కడ జాయిన్ అయిన పిల్లలు కూడా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఒక స్కూల్లో కానీ ఒక కాలేజీలో కానీ స్టార్టింగ్ నుండి ఇయర్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఏ టీచర్ అయితే ఉన్నాడో ఆ టీచర్ని నమ్మకంతో ఉంటాడు ఒక స్టూడెంట్. సో ఆ టీచర్ మధ్యలో మేము వెళ్ళినట్లయితే అక్కడున్న పిల్లలకు ఇబ్బంది అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది. అట్ ద సేమ్ టైం మా సొంత పిల్లలు, నా బిడ్డలు కావచ్చు, నా కొడుకులు కావచ్చు, సో వాళ్ళకు కూడా మధ్యలో ఒక అకాడమిక్ ఇయర్లో మేము ఒక స్కూల్లో జాయిన్ చేయించి వాళ్ళని ఇంకొక దగ్గరికి తీసుకుపోలేని పరిస్థితి ఉంటుంది. సో ఇవన్నీ గమనించగలరని మేము వేడుకుంటున్నాం, త్వరగా పోస్టింగ్లు ఇప్పిస్తారని అర్జిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు శంకర్ అన్న, జేఎల్ జువాలజీగా సెలెక్ట్ అయినా నిర్మల్ డిస్టిక్ నుంచి. సో నిర్మల్ నుంచి రావడం జరిగింది ఇక్కడికి. మార్చి 4వ తేదీన ఎల్బీ స్టేడియంలో రేవంత్ అన్న చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకున్నామన్న. జాబ్ వచ్చిన సంతోషం అయితే వచ్చింది ఆ రోజు మాకు. సో అక్కడ నుంచి ఇప్పుడు దాదాపు 4 నెలలు కావాల్సి వస్తుంది. ఎలక్షన్ కోడ్ వచ్చింది, సరే దానికి ఒప్పుకుంటాం మేము. ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ ముగిసి కూడా దాదాపు 1 వారం రోజులు అవుతుంది. సో మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది రేవంత్ అన్న నుంచి రాలేదు, గవర్నమెంట్ నుంచి రాలేదు అన్న. ఎంబట్నేది కాదు కానీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది అంటే పిల్లలకు, గురుకులలో పిల్లలకు ఇప్పుడు సిలబస్ కూడా కావాలా అంటే సిలబస్ మేము అక్కడ స్టార్ట్ చేయాలా. అదేవిధంగా మా పిల్లలకు కూడా ఎక్కడో చోట వేరే చోట షిఫ్ట్ అయినప్పుడు వీళ్ళ చదువు కోసం మేము వేరే చోటికి కూడా షిఫ్ట్ కావాలా. ప్లస్ పోనీ మేము ఎక్కడన్నా ప్రైవేట్లో 4 నెలలు చేద్దాము అన్న, జాబ్ ఇచ్చేంత వరకు మేము వెయిట్ చేద్దాం అనుకుంటే ప్రైవేట్లో మమ్మల్ని ఎవరు తీసుకుంటలేరు. మీకు ఆల్రెడీ జాబ్ వచ్చింది కదా, మీరు వెళ్ళిపోతారు కదా మధ్యలో, మరేమైనా 1 ఇయర్ బాండ్ రాసిస్తారా అంటున్నారు. అట్లా మేము బాండ్ రాసియ్యలేము కాబట్టి మాకు ఇప్పుడు జాబ్లెస్ అయిపోయినాం. నిరుద్యోగులుగా ఉద్యోగం వచ్చినా కూడా నిరుద్యోగులుగానే ఉన్నాం మేము ఇప్పుడు. సో అది ప్రధాన సమస్య అన్న. ఇప్పుడు చదవడానికి అప్పులు చేసినాము, కోచింగ్ సెంటర్లో వెళ్ళాము, అప్పులు చేసి చదువుకున్నాము, సరే ఏదో విధంగా జాబ్ వచ్చింది, మేము హ్యాపీగా ఉన్నాము. కానీ ఇప్పుడు 4 నెలలు గడుస్తున్న జూను కొత్త సంవత్సరం, కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ మేము ఇంకా పోస్టులో లేనట్లంటే బాధగాని కదా. ఇక డిలేకి కారణాలు మాకు తెలియవన్నా.
సో దానికోసం ఆ కారణాలు తెలుసుకోవడానికే మా బాధను విన్నవించుకోవడానికి ఇక్కడ వరకు రావడం జరిగిందన్న. అంటే మా విద్యార్థులు ఒక ఇద్దరు ముగ్గురు వెళ్ళారట రిప్రజెంటేషన్ ఇవ్వడానికి. సో వాళ్ళు లోపల మాట్లాడుతున్నారు, వాళ్ళు బయటికి వస్తే కానీ మాకు తెలియదు ఏం జరుగుతుంది అనేది. తొందరగా ఇచ్చారు ఎలక్షన్స్ రాకముందలే, మరి ఎలక్షన్స్ రాకముందలే జాబులు ఇవ్వాల్సింది, లేకపోతే కొత్త సంవత్సరం వచ్చింది జూన్ నుంచి, మరి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, మరి ఎందుకు డిలే అవుతుంది? ఆఫీస్కి వెళ్ళి కూడా రెండు సార్లు వెళ్ళి అడిగాము, అడిగితే అక్కడ రెస్పాన్స్ ఏం లేదన్నట్టు. అందుకే ఫైనల్గా మనం అపాయింట్మెంట్ లెటర్స్ సీఎం సార్ దగ్గర తీసుకున్నాం కాబట్టి సార్ దగ్గరికి వెళ్ళి మనం మన ప్రాబ్లమ్ని వినియోగించుకొని మన ప్రాబ్లం సాల్వ్ చేసుకుందామని ఇక్కడికి వచ్చాము. ఇంకా ఎన్నెళ్ళు వెయిట్ చేస్తామంటే అన్న, మీరేమైనా పని చూపించండి, పోనీ జాబ్లు ఇవ్వకపోతే ఏదైనా పని చేస్తాం, ఆ పని అన్న చూపించండి. ఎందుకంటే మమ్మల్ని ప్రైవేట్లో తీసుకుంటలేరు, ఈఎంఐలు పెరిగిపోతున్నాయి, ప్లస్ వచ్చే శాలరీ కూడా లాస్ అవుతున్నాము. అంటే నెలకు దాదాపు 80 నుంచి 100,000 రూపాయల వరకు లాస్ అయ్యే క్యాండిడేట్లు చాలామంది ఉన్నారన్న. సో ఇది దీన్ని తీవ్రంగా పరిగణించాలా, మాకు తొందరగా వీలైన తొందరగా పోస్టింగ్లు ఇప్పించాలన్న. మరి చాలామంది ఇప్పుడు 2:2, 2:3 వాళ్ళు, 2:1 వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. ఇప్పుడు 2:1 కదా, మరి వీళ్ళందరూ వచ్చేసి ఆపాలి, డిసెండింగ్ ఆర్డర్లు జరగాలి, చాలామంది ఇక్కడ నిరసన చేస్తూనే ఉన్నారు రోజుకు ఒకసారి వచ్చేవాళ్ళు. మరి అంటే డిసెండింగ్ ఆర్డర్ అనేది అన్న ఇవ్వాలి, అది కరెక్టే, కానీ ఇప్పుడు 1:1 వచ్చిన వాళ్ళకి పోస్టులు వస్తేనే కదా నెక్స్ట్ పోస్ట్ ఏందనేది తెలిసేది. సో మా మేము జాయినింగ్ ఆర్డర్ మాకు వచ్చేంత వరకు వాళ్ళకి ఇవ్వడానికి ఉండదు, రిలింక్విష్మెంట్ అనే ఆప్షన్ మా తర్వాత కదా ఇచ్చేది. సో మమ్మల్ని ఫస్ట్ ఆర్డర్లో జాయినింగ్ ఆర్డర్ ఇచ్చేస్తే తర్వాత ప్రాసెస్ని చేయొచ్చు అన్న, మమ్మల్ని చేయకుండా అది చేయడానికి అయితే వీలు కాదు కదా. ట్రాన్స్ఫర్లు ప్రమోషన్స్ ఇవన్నీ పెట్టుకొని మీతో మీది త్వరగా కట్టదు అంటున్నారు, మరి కానీ నిజమేనా? ఆ ట్రాన్స్ఫర్లు ప్రమోషన్స్ చేయాలా, వాళ్ళ సమస్య అది, వాళ్ళు పోరాడుతున్నారు. అది అసలు మాకు నోటిఫికేషన్ ఇచ్చింది దేనివల్లన్న, ఫలానా సోయన్స్కో స్కూల్లో, ఫలానా సోయన్స్కో కాలేజ్లో వేకెన్సీ ఉందని కదా నోటిఫికేషన్ ఇచ్చింది. మరి మమ్మల్ని భర్తీ చేస్తేనే కదా అదంతా జరిగేది. ఆ ట్రాన్స్ఫర్లు వాళ్ళకు ఆల్రెడీ వస్తాయి, ప్రతి ఇయర్ వస్తాయి, ప్రతి సంవత్సరం ట్రాన్స్ఫర్లు ఉంటాయి, ప్రమోషన్స్ ఉంటాయి. సో దానికి వాళ్ళు పోరాడుకుంటారు, వాళ్ళు సాధించుకుంటారు. మా సమస్య ఏంటంటే మమ్మల్ని తొందరగా డ్యూటీలో తీసుకోవాలి. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు చేసే అవకాశం ఉందంటారు, ఇంకొక డిలే చేసే అవకాశం ఉందంటారు అన్నాను. రేవంత్ అన్నాను, మేమైతే నమ్ముతున్నాను వీలైనంత తొందరగా చేస్తాడని అనుకుంటున్నాము. కాకపోతే ఈ విషయం మరి మర్చిపోయారో లేదంటే ఎవరైనా గుర్తు చేయలేరో మాకు తెలియదు, కానీ మేమైతే గుర్తు చేయడానికి ఇక్కడ వరకు రావడం జరిగిందన్న. శాంతియుతంగా మేము ఆ సమస్యను తెలియజేయడానికి ఇక్కడ వరకు వచ్చాము. దాదాపు 200 మంది వచ్చామన్న, ఇంకా సెక్రటరియట్ దగ్గర ఉన్నారు, గాంధీ భవన్ దగ్గర ఉన్నారు, ప్రజాభవన్ దగ్గర ఉన్నారు, అంతా ఎక్కడెక్కడ బీఎస్ఎస్ భవన్ దగ్గర కూడా ఉన్నారన్న. అన్న మేము చాలా బాధల్లో ఉన్నామన్న, మీకోసం మేము ఎదురు చూస్తున్నాము, మా జాబ్ వచ్చిన ఆనందం మాకు ఉంచన్న, లేదంటే ఈ వ్యతిరేకత పెరగనీయకన్న, వీలైనంత తొందరగా మమ్మల్ని ఆదుకో. సో ఇది మా సమస్య ఒకటే కాదన్న, మా గురుకుల విద్యార్థుల ఆవేదన కూడా. మేము 9,200 గురుకుల విద్యార్థుల ఆవేదన, అలాగే మేము తొందరగా వస్తేనే మా విద్యార్థులకు మేము న్యాయం జరుగుతాము, కంప్లీట్గా తొందరగా వీలైనంత తొందరగా సిలబస్ కూడా మేము కంప్లీట్ చేసి వాళ్ళను నీట్కో జేఈకో ప్రిపేర్ అయ్యేలా మేము చేయగలుగుతామన్నా. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. నమస్తే అండి, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు కొండ్రపల్లి శ్రీను, గురుకులకు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులము. ఈరోజు దాదాపుగా 33 జిల్లాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి దాదాపు 4 తారీఖున ఎల్బీ స్టేడియంలో స్వయాన సీఎం రేవంత్ రెడ్డి గారే అందరికీ సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ అపాయింట్మెంట్ ఆర్డర్లో ఏముందంటే 60 రోజుల్లో మీకు జాయినింగ్ ఆర్డర్ కంపల్సరీ కావాల్సిందని మెన్షన్ చేశారు. సో లోక్సభ ఎన్నికల ఎలక్షన్ కూడా సందర్భంగా ఆ ప్రాసెస్ అనేది డిలే అయింది. సో లోక్సభ ఎలక్షన్ పోయింది, ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా పోయింది. ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ మన తెలంగాణ రాష్ట్రంలో జూన్12 స్టార్ట్ అయింది. కాబట్టి పోస్ట్ గుర్తులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులందరూ కూడా మిడిల్ ఏజ్ వాళ్ళు, అంటే వాళ్ళకి పిల్లలు అందరూ ఉన్నారు. ఆ పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేయించాలనే పెద్ద సమస్య ఉంది. సో మళ్ళీ ఒకవేళ ఆల్రెడీ సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పి వేరే దగ్గర కూడా మాకు జాబ్ చేయడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు అని ఈ విధమైన సమస్యలన్నీ కూడా మేము సీఎం రేవంత్ రెడ్డి సార్ పిఏ జైపాల్ రెడ్డి సార్ గారిని కలవడం జరిగింది. ఇప్పుడు కలిసిన సీఎం రేవంత్ రెడ్డి సార్ కలవడానికి మేము చాలా రిక్వెస్ట్ చేసినాము, కానీ ఆయన కలవనీయలేదు. ఆయన పిఏ జైపాల్ రెడ్డి సార్ని కలవడం జరిగింది. ఆయన ఏం చెప్పారంటే, ఓకే అమ్మ మీ బాధలని మాకు తెలుసు, అప్పుడు ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ కావాలి, వాళ్ళ టెక్నికల్గా ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళది అయిపోయిన తర్వాత ఒక 25 డేస్లో మీకు పోస్టింగ్ ఆర్డర్ ఇస్తామని పాజిటివ్ భరోసాగా ఇచ్చారు. 25 డేస్ పక్కాగా చెప్పారు. సయానా సీఎం రేవంత్ రెడ్డి పిఏ గారు చెప్పారు కాబట్టి జరుగుతుందనే మేము ఆశిస్తున్నాం, జరగాలని కూడా కోరుకుంటున్నాం. ఎలక్షన్ కోడ్ చెప్పారు, ఇప్పుడేమో మరి ఎలక్షన్ కోడ్ అయిపోయింది కదా అని అంటే వాళ్ళు ఏమంటారంటే ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, అట్లా ఇవ్వకపోతే మాకు ప్రాబ్లమ్స్ అవుతాయి అని చెప్తా ఉన్నారు.
సో దయచేసి మీరు ఏమన్నా చేసుకోండి సార్, మాకైతే మేము పోస్టింగ్ సెలెక్ట్ అయినాం కాబట్టి తప్పకుండా మాకు కావాలని మేము అడిగినాం. మరి 25 డేస్లో వాళ్ళు చెప్పింది జరగకపోతే మరి మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? పెద్ద ఎత్తున తప్పకుండా, ఇంతకంటే పెద్ద ఎత్తున, కరెక్ట్, ఇంతకంటే పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. ఇప్పుడు మామూలుగా వచ్చినాము రిప్రజెంటేషన్ చేయడానికి, పాజిటివ్ ధోరణిలో వచ్చినాము. ఒకవేళ లేకపోతే మేము అందరం రోడ్ల మీకు రావడం జరుగుతుంది. తప్పకుండా ప్రభుత్వానికి ఒక పెద్ద హెచ్చరిక అయితేనే జారీ చేస్తాం. థ్యాంక్ యూ అండి.